బిందు మాధవి అరే ఈ పేరు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుంది అని ఆలోచిస్తున్నారా అవునులే మీకు ఖచ్చితంగా గుర్తుండకపోవచ్చు ఎందుకంటే ఈ అచ్చు తెలుగు అమ్మాయి చాలా ఇయర్స్ బ్యాక్ తెలుగు మూవీస్లో హీరోయిన్గా కనిపించి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకో ఏమో తెలియదు కానీ ఇక్కడే చేయడం తగ్గించేసింది తమిళంలో మాత్రం ఫుల్ బిజీ అయిపోయింది ఆ తర్వాత కెరియర్ మొత్తం అక్కడే ప్లాన్ చేసుకుంది చాలా ఏళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవైలో ఆహా ఓటీటీలో మస్తి వెబ్ సిరీస్లో కనిపించి మళ్ళీ తెలుగు హీరోయిన్స్ రోల్స్ అయినా కీ రోల్స్ అయినా చేయడానికి రెడీ అంటూ హింట్ ఇచ్చింది కానీ ఆ తర్వాత ఆమెను టాలీవుడ్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు అది జరిగి రెండేళ్ల తర్వాత అంటే ఈ మధ్యే ఓటీటీలో స్టార్ట్ అయిన బిగ్ బాస్ నాన్ నాన్స్టాప్తో బిందు మాధవి మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది తెలుగు ఆడియన్స్ ను ఫుల్గా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది హౌస్కి కలరింగ్ తీసుకొచ్చింది వారియర్స్ గ్రూప్లోని అశు అరియానా తేజస్విని లాంటి వాళ్లను ఇప్పటికే బిగ్ బాస్ టీవీలో ఆడియన్స్ చూసేశారు షోలో వాళ్ళు ఎలా ఆడతారు అనేది ఆడియన్స్కు ఐడియా ఉంది ఛాలెంజెస్ గ్రూప్లోని కొంచెం చెప్పుకోదగ్గ ఫేస్ అయితే బిందుమాధవి ఆమె హీరోయిన్గా చేసి ఉండడం చాలా ఏళ్ల తర్వాత టీవీ స్క్రీన్ పై కనిపించేసరికి నెటిజన్లు కూడా ఈమెపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే టాస్క్ లోనూ ఆమె మార్కు చూపిస్తూ ఆడుతోంది ఈ సీజన్ లోని ఓ టాస్క్ లో తన లవ్ బ్రేక్అప్ గురించి బిందు మాధవి చెప్పేసింది కాలేజ్ టైమ్స్ లో ప్రేమించుకున్నామని కెరీర్ కోసం అతడితో దూరం అవ్వాల్సి వచ్చిందని అతడు చదువుల కోసం యుఎస్ వెళ్ళిపోయాడని తాను ఇలా సినీ రంగంలోకి వచ్చేసాను అంటూ లవ్ స్టోరీని పూస చెప్పేసింది కానీ ఆ రిలేషన్ మాత్రం తనకు ఎప్పటికీ స్పెషల్ అంటూ అందరినీ లవ్ మోడ్లోకి తీసుకెళ్ళింది అయితే తాను ఎవరిని లవ్ చేసిన పర్సన్ పేరు మాత్రం చెప్పలేను అంటూ తప్పించుకుంది ఇప్పుడు అతనికి పెళ్లి కూడా అయిపోయిందని బిందు మాధవి బాంబ్ పీల్చింది అయితే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిన ముమేద్ ఖాన్ నెక్స్ట్ వీక్ బిందు మాధవి ఎలిమినేట్ అయిపోతుందని ప్రిడిక్షన్ చెప్పింది మరి బిగ్ బాస్ నాన్ స్టాప్లో బిందు మాధవి జర్నీపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి